మతాన్ని అడ్డం పెట్టుకుని స్వార్థ రాజకీయాలు చేస్తూ 4 ఓట్లు రాల్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఇప్పటి వరకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. జన్ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని ప్రధాని చెప్పారని, ఇప్పటి వరకు ఎవరి ఖాతాల్లోనైనా పడ్డాయా అని నిలదీశారు. ఉద్దీపన ప్యాకేజీ కింద 20 లక్షల కోట్లు ఇచ్చామంటున్నారని, మరి ఆ ప్యాకేజీ ద్వారా ఎవరికైనా 1 రూపాయి లబ్ధి జరిగిందా అని ప్రశ్నించారు. కరోనా కారణంగా ఉద్యోగులకు కోత పెట్టిన వేతనాలను డిసెంబర్ జనవరి నెలల్లో చెల్లింపులు చేయనున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కోత విధించిన వేతనాలకు 2,324 కోట్లు, పింఛన్దారులకు 482 కోట్ల చెల్లింపులు చేస్తామన్నారు కేబినెట్ నిర్ణయాలను మంత్రి కన్నబాబు వెల్లడించారు. నివర్ తుఫాను ప్రభావంపై కేబినెట్లో చర్చించామని, బాధిత రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రైతుల భూములు వివాదరహితంగా ఉండేందుకు సాంకేతిక సహకారంతో భూముల రీసర్వే చేపడతామని, ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 21న సీఎం ప్రారంభిస్తారని కన్నబాబు వివరించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐఎస్ సదన్లో ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల సంఘాల భవనాలు నిర్మిస్తామని చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎన్ని కుల సంఘాలకు భవనాలు నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఆర్కు కుల సంఘాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. కులాల పేరుతో వర్గాలతో చీల్చే ప్రయత్నం చేయకుండా అందరూ ధర్మం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చలో ఢిల్లీ చేపట్టిన రైతులను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలోకి అనుమతించారు. అయితే పోలీసుల పహరాలోనే వారంతా నగరంలోకి రావాలని షరతు విధించారు. బురారి ప్రాంతంలోని నిరంకారీ సమగం మైదానంలో నిరసన తెలిపేందుకు అనుమతించారు. ఢిల్లీ సరిహద్దులోని సింగు ప్రాంతం వద్ద నిన్నటి నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగిన విషయం తెలిసిందే. పంజాబ్, హర్యానా తదితర చోట్ల నుంచి వచ్చిన వేలాది మంది రైతులపై పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించిన అన్నదాతలు వెనుకడుగు వేయలేదు. కరోనా కట్టడికి కేవలం మార్గదర్శకాలు జారీ చేస్తే సరిపోదని, వాటిని కఠినంగా అమలయ్యేలా చూడాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా బాధితులకు చికిత్స, మృతదేహాల నిర్వహణపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ధర్మాసనం పెదవి విరిచింది. ఈ సందర్భంగా గుజరాత్లోని కరోనా ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దేశ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఈ ఉదయం సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. దీనికి తోడు నేడు వెలువడబోయే జీడీపీ గణాంకాలపై దృష్టి పెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటించారు. ఫలితంగా సూచీలు రోజంతా ఒడిదుడుకుల్లోనే సాగాయి. నేటి ట్రేడింగ్లో సెనెక్స్ 110 పాయింట్ల నష్టపోయి 44,150 పాయింట్ల వద్ద, నిఫ్టీస్ స్వల్పంగా నష్టపోయి 18 పాయింట్లతో 12,969 వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈలో బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, హీరో మోటార్స్, టైటానిక్ కంపెనీలు లాభపడ్డాయి. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో 39 మంది ఆలయ సిబ్బంది యాత్రికులకు కరోనా సోకింది. ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు తెలిపిన వివరాల ప్రకారం వార్షిక పూజల కోసం నవంబర్ 16 నుంచి శబరిమలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో 27 మంది ఆలయ సిబ్బంది సహా 39 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వారు తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. అందులో భాగంగా పరీక్షలు చేయించామని వారు వెల్లడించారు. భారత్లో ఏటా 10 కోట్ల డోసులకు పైగా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీని ఉత్పత్తి చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇందుకు గాను రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, భారతీయ ఫార్మా దిగ్గజం హెటీరో చేతులు కలిపినట్టు ఓ ప్రకటనలో స్పుత్నిక్ వెల్లడించింది. దేశంలో తమ టీకా ఉత్పత్తి 2021 ఆరంభంలో మొదలవుతుందని సంస్థ వెల్లడించింది. ఈ మేరకు తమకు హెటీరోకు ఒప్పందం కుదిరినట్టు ఆర్డీఐఎఫ్ సీఈఓ కిరల్ తిమ్రతీవ్ ప్రకటించారు. మధ్యంతర ఫలితాల్లో తమ టీకా 95% ప్రభావం చూపినట్టు ఆయన వివరించారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ మరోసారి భారీ కాల్పులకు తెగబడింది. రౌజరీ జిల్లాలో పాక్ సైన్యం జరిపిన రేజర్ల దాడిలో 2 భారత జవాన్లు అమరులయ్యారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ జరిపిన దాడులపై భారత సైన్యం కూడా వెంటనే స్పందించినట్లు తెలిపింది. అయితే ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన నాయక్ ప్రేమ్ బహదూర్, రైఫిల్యాన్ సుఖ్బీర్ సింగ్ 2 ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. జవాన్ల త్యాగం దేశభక్తికి యావత్ దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నాడు. 9 నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న టీమిండియాకు ఆస్ట్రేలియా బ్యాట్మెన్ చుక్కలు చూపించారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అరోన్ పించ్, స్టీవ్ స్మిత్, శతకాలతో చెలరేగగా డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్వెల్ తమ వంతు పాత్ర పోషించారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.